ఇక నిజామాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తిగా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఎలా జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎంత శాతం నమోదైంది, అదేవిధంగా కొన్ని చోట్ల బోధనలు కూడా కొన్ని అసంఖ్యక కార్యక్రమాలు అదేవిధంగా కొట్లాటలు కూడా జరిగినట్లు మనం చూస్తున్నాను. సో ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ లైవ్ ఫర్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది ఇప్పటి వరకు కూడా? పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అయితే మొదటగా మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు కూడా పోలింగ్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తే, మొత్తం ఇప్పటికీ చూసినట్లయితే పోలింగ్ స్థలం చూసినట్లయితే పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ అమూల్యమైన ఓటును వినియోగిస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో 11 ఉదయం 10 గంటల వరకు చివరికి 6 మూడులో 8% పోలింగ్ నమోదైంది. అలాగే బోధనలో 14.28% నమోదు కాగా, బాన్సూడలో 13.30% పోలింగ్ నమోదైంది. అలాగే నిజామాబాద్ అర్బన్ లో 6.82% ఓటు శాతం నమోదు కాగా, అటు నిజామాబాద్ రూరల్ లో 8.74% కూడా ఓటు నమోదైన చెప్పి, బాల్కొండలో 7.3% ఓటు నమోదు శాతం నమోదైంది. ముఖ్యంగా అత్యధికంగా బోధనలకు 14.28% ఓటకు నమోదు వినియోగించుకున్నారు. మళ్ళీ కమాడిటీ చూసుకున్నట్టయితే కమాడిటీలో 11.9% పోలింగ్ నమోదైంది. అలాగే ఎలాంటి నిర్ణయంలో 11.2%, అలాగే దుస్తుల నిర్ణయంలో 7.21% ఓటు శాతం నమోదైంది. ప్రధానంగా విఐపీలు కూడా తమ ఓటకు వినియోగించుకున్నారు. వీరు బోధనలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటి సుదర్శన్ రెడ్డి కూడా బోధనలు ఎదుర్కొంటూ తన ఓటకును వినియోగించుకున్నారు. అయితే బోధనలో కొంత అర్లలు కూడా జరిగాయని చెప్పి, నిజామాబాద్ బోధన పట్టణంలో వేయ మేరి పోలింగ్ కేంద్రం వద్ద కూడా కొంత కాస్త ఉద్రిక్త వాతావరణం చెల్లిన జరిగిందని చెప్పి, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాకీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు ఘర్షణ చేసుకోవడం పోలీసులు వారిని చెద్దల కొట్టేందుకు కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి బాధ కనిపిస్తుంది. దాంతో పాటు రామారెడ్డితో పాటు ఇటు నందికొండ కూడా ఈవీఎంలు మరైతే దాని వెంటనే 2 ఈవీఎంలు గౌరవించడంతో వాటిని వెంటనే రిప్లేస్మెంట్ అధికారులు కూడా చేశారు. దాంతోపాటు నిజామాబాద్ నగరంలో కూడా ఒక ప్రాంతంలో కూడా ఈవీఎం కూడా గౌరవించడంతో కూడా పోలింగ్ ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఓటు పోలింగ్ కూడా పెరిగి ఇప్పటికీ కూడా చాలా శాతం కూడా పోలింగ్ శాతం కూడా పెరిగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలతో పాటు వెబ్కాస్టింగ్ ద్వారా కూడా తమ ఇటు పోలింగ్ స్థలాన్ని కూడా పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా ఇటు పారామిలిటరీ పోలీసులతో పాటు బలగాలతో పాటు పోలీసులను కూడా ఇక్కడ మోహరించారు. ముఖ్యంగా మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు. రైట్ నవీన్, అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పోలింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలు కొట్లాటకు దిగుతారు, చిన్న ఘర్షణ వాతావరణం అనేది సహజంగా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బోధనలో వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్, నాయకులు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అఫ్కోర్స్ సుదర్శన్ రెడ్డి, ఇటు షకీల్ గారు ఉన్నారు, సో బీఆర్ఎస్ తరఫు నుంచి. సో వీళ్ళిద్దరి మధ్య అయితే నాయకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కొట్లాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం చూసినట్టు ప్రశాంతంగా వాతావరణం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. సందర్భం ఇరువురు చిన్న పార్టీ గొడవ జరిగిందని చెప్పి వెంటనే అక్కడ చేరుకున్నట్టు పోలీసులు కూడా అక్కడ ఉన్నట్టు చిన్నపాటి లాఠీ చార్జ్ చేయడంతో కూడా ఇరు పలు వార్తలు కింద కార్యకర్తలు కూడా అక్కడ ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయితే నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి అనేది ఒక నియోజకవర్గం. అయితే ఎక్కువగా కూడా ప్రజల దృష్టి కామారెడ్డి, గజ్వేలు ఇలాంటి హుజూరాబాద్ ఇలాంటి వైపే ఉంది. సో ప్రజెంట్ కామారెడ్డిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఓటింగ్ శాతం ఎంత వరకు నమోదైంది? ప్రధానంగా చూసినట్లయితే కామారెడ్డి పట్టణంలో 11.7% కూడా ఓటకు అక్కడ వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ జరగడంతో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా తమ ఓటర్లకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ తరఫున లోకల్ నాయకుడు అంటే వెంకట రామరెడ్డి కూడా బరిలో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద అక్కడ పోలింగ్ శాతం కూడా కాస్త పుంజుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఓటర్లు మాత్రం మహిళ కావచ్చు,